హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అబార్షను, అబార్షన్ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి. నాకు ఒక మిస్క్యారేజ్ అయింది. ఆ మిస్క్యారేజ్లో మొత్తం అంతా క్లీన్ అవ్వడానికి డిఎన్సి చేశారనమాట. ఆ డిఎన్సి చేసిన తర్వాత నేనేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసో తెలియకో ఇలా మిస్క్యారేజెస్ అయ్యి డిఎన్సీలు అయితే మనం ఏం చేయలేం, కానీ ఇంకా కొంతమంది అయితే తెలిసి చేస్తూ ఉంటారనమాట అబార్షన్స్ అనేటివి. కొంతమంది ఏం చేస్తారంటే స్కానింగ్స్ అవి తీసుకొని కడుపులో ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకందరికీ ఈ వీడియో అన్నమాట. అలా చేయడం వల్ల ఆ తల్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఈ వీడియో నుంచి మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఏం ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అన్నది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు మిస్క్యారేజ్ ఎలా అయింది అంటే, మేము ఫస్ట్ 2016లో యుఎస్కి వెళ్ళాము. ఆ యుఎస్కి వెళ్ళిన కొత్తలోనే నేను ఒక 2-3 మంత్స్లోనే ప్రెగ్నెంట్ అయ్యాను. సో నాకేంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్లోనే నాకు చాలా ఘోరంగా ఉండింది. అంటే నాకు హైపరెమిసిస్ అనమాట, సివియర్ వామిటింగ్స్, సివియర్ నాజియా ఉండే. సో నాకు తెలుసు అసలు ప్రెగ్నెన్సీ అంటేనే నాకు ఎంత డిఫికల్టీ ఉంటుందనేసి. నాకు ఖచ్చితంగా హెల్ప్ ఉంటేనే కానీ నేను చేయలేనని చెప్పేసి నాకు తెలుసు. కానీ నేను యుఎస్కి వెళ్ళినా 2 మంత్స్కే ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంకా నాకు అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. సో నా వంటలు నేనే చేసుకోవాలి, నాకు స్మెల్స్ పడేటివి కాదు. ఇంకా అప్పుడప్పుడే వెళ్ళాను కాబట్టి ఫ్రెండ్స్ కూడా కొత్తే నాకు. ఏంటంటే మా వంటలు నేనే చేసుకోలేకపోయేదాన్ని. ఒకసారి ఏమైంది అంటే మాకు థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ ఇచ్చారు ఆ టైంలో. నేను నవంబర్ మంత్లో 2016 నవంబర్ మంత్లో అలాగా నేను కన్సీవ్ అయ్యానమాట. సో అప్పుడే పిల్లలకి, నెక్స్ట్ మా హస్బెండ్కి కూడా హాలిడేస్ ఇచ్చారు 1 వీక్. సో ఇప్పుడు అప్పుడు ఏమైంది అంటే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండడము, పాప కూడా ఇంట్లోనే ఉండడము. సో నేనైతే అసలు ఆ స్మెల్స్ పడలేక, సో వంటలు చేయలేకపోయేదాన్ని, పాపకి ఏమీ పెట్టలేకపోయేదాన్ని. నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డానమాట. ఏంటి ఇది అనేసి, సరే అత్తయ్య వాళ్ళని పిలిపిద్దామా అంటే అత్తయ్య వాళ్ళకి పాస్పోర్ట్ లేదు, నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళకి పాస్పోర్ట్ లేదు. సో అమ్మ వాళ్ళకి పాస్పోర్ట్ ఉన్నా అమ్మ వాళ్ళు వచ్చే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా నేను ఏం డిసైడ్ అయ్యాను అంటే, మా హస్బెండ్కి చెప్పలేదు అప్పుడే నేను. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఇండియాకి వెళ్దామనేసి డిసైడ్ అయ్యానమాట. సో అలా డిసైడ్ అయిన వెంటనే ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను, నేను ఇండియాకి వెళ్తాను, సో అక్కడికి వెళ్తేనే కాస్త నాకు బాగుంటుంది, హెల్ప్ అనేది ఉంటుంది అని చెప్పేసి. ఇంకా అలాంటి డిస్కషన్స్ అన్నీ నడుస్తున్నాయి. మేము వెంటనే ఇండియాకి రావాలి అంటే కూడా కష్టం కదా, ఎందుకంటే మేము అప్పుడే యుఎస్కి వెళ్ళాము. సో ఇంకా చాలా ఖర్చుతో కూడిన పని కదా మనం మళ్ళీ ఇండియాకి రావాలి అంటే. కానీ ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చూసి మా హస్బెండ్ కూడా ఏం చేశారంటే ఒప్పుకున్నారనమాట. సో ఇంకా అలా ఒప్పుకోవడము ఇలాగా టికెట్స్ బుక్ చేయడం అయిపోయింది. ఆ నెక్స్ట్ డేనే టికెట్స్ బుక్ చేసేసారు. ఇంకా నాకు ఎలా ఉంటుందంటే అసలు ఇంకా ఆ నాజియా, అసలు ఆ వామిటింగ్స్, నేను ఏమి తినలేకపోయేదాన్ని. అప్పటికే నేను చాలా వెయిట్ తగ్గిపోయాను. ఆ 1 మంత్కే నేను చాలా వెయిట్ తగ్గిపోయాను. ఇంకా జర్నీ ఇంకెలా ఉంటుంది, చాలా హారబుల్గా ఉంటుంది జర్నీ అనేది. సో నేను ఇంకా ఆ జర్నీలో అంతా అసలు ఎప్పుడెప్పుడు ఇండియాకి వచ్చేద్దామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. సో ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్లో ఏదో ఇంజెక్షన్ వేశారు, అదేమో జస్ట్ ఒక 2 డేస్కి బాగానే ఉండింది. అప్పుడు కొంచెం తినగలిగాను, కానీ మళ్ళీ మామూలే, అసలు ఏం తినలేకపోయేదాన్ని. మళ్ళీ నాకు వామిటింగ్స్లో బ్లడ్ పడ్డము ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నరకం అనుభవించాను నేనైతే అసలు ఆ ప్రెగ్నెన్సీలో. సో అలా కొద్ది రోజులు గడిచింది. అలా కొద్ది రోజులు గడిచిన ఒక 3rd మంత్ లాస్ట్ అలా అయ్యేసరికి ఏమైంది అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిస్క్యారేజ్ అయింది. సో మిస్క్యారేజ్ అయిన తర్వాత డిఎన్సి చేశారు. ఆ డిఎన్సి చేసిన తర్వాత కొంచెం బాగా నిద్ర వస్తుందని చెప్పారు. సో నేను డిఎన్సి చేసిన నైట్ అంతా ఆ నైట్ బాగా నిద్రపోయాను. సో ఆ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ అంతా బాగానే ఉండింది. సో ఈవినింగ్ అయ్యేసరికి ఏమైందంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వచ్చేసేటివి, ఆటోమేటిక్గా ఏడ్చేసేదాన్ని, అసలు ఏంటో తెలియని బాధ అనమాట. అసలు ఏమైపోతుంది నాకు, అసలు ఏంటి అనేసి నేను అసలు ఆ కళ్ళు నీళ్ళు వస్తుంటే కూడా అమ్మ వాళ్ళకి తెలియకుండా నేను బయటకు వెళ్ళి ఏడ్చేసేదాన్ని. మళ్ళీ అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ వాళ్ళు కూడా బాధపడతారు కదా అని చెప్పేసి నేను చెప్పేదాన్ని కాదు. సో ఇలాగా తెలిసేది కాదు అసలు నాకు ఏంటి అనేసి. సో తర్వాత ఏం చేశాను, నేను గూగుల్లో సెర్చ్ చేశాను అసలు ఏమైంది ఏంటి, డిఎన్సి తర్వాత నాకు ఏమవుతుంది అని.
సో డిఎంసీ చేసిన తర్వాత కొంతమందికి అలా డిప్రెషన్ అనేది వస్తుందని చెప్పేసి చదివానన్నమాట. సో ఓకే, డిప్రెషన్ అంటే ఇలా ఉంటుందా, డిప్రెషన్ అంటే ఏంటి అనేసి నాకు అంతవరకు తెలియదన్నమాట. సో అది ఏమైంది అంటే, సరే ఏముందిలే ఒక 1 or 2 డేసే కదా తగ్గిపోతుందిలే అనుకున్నాను, కానీ అసలు అది 1 or 2 డేస్తో తగ్గలేదు. అదేమైంది అంటే డైలీ నాకు అది అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఆ బాధ ఏంటి అనేసి డైలీ. సో ఈవినింగ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఎడ్ చేసేదాన్ని, కడుపులో ఏదో తెలియని బాధ, ఆ బాధను కూడా ఎవ్వరికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయేదాన్ని. డిప్రెషన్ అంటే ఎందుకంటే ఎవరు ఫేస్ చేయలేదు కాబట్టి మా ఫ్యామిలీలో కూడా. సో నాకు ఇలా అవుతుంది అంటే కూడా వాళ్లకు ఏం అర్థమయ్యేది కాదనమాట. సో ఇలా ఫేస్ చేశాను. ఇలా ఫేస్ చేసిన తర్వాత ఒక 15 డేస్ ఏమో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత మా హస్బెండ్తో టికెట్స్ బుక్ చేయించేసేసి వెంటనే నేను యుఎస్కి వెళ్ళిపోయాను. సో యుఎస్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇంకా బాగైపోతుందిలే అన్నట్లు అనుకున్నాను. కానీ యుఎస్లో నేను వెళ్ళినప్పుడు కరెక్ట్గా వింటర్ సీజన్, ఆ వింటర్ సీజన్కి అసలు బయటకు వెళ్ళలేము, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఇంకా ఫ్రెండ్స్తో కూడా పెద్దగా కలవడం అనేది ఉండదు. సో ఇలాంటి వాటి వల్ల అంతా నాకు డిప్రెషన్ అనేది పోలేదు వెంటనే. ఇంకా ఎప్పుడైనా కానీ దేవుడి ఫోటోలు అలా చూసినప్పుడు నేను ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, అరే ఎందుకు ఇలా జరిగింది, బాగున్నంటే బాగున్నాయి, అట్లా ఇట్లా అనేసి ఏందో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. సో అంటే డైలీ ఏం అలా బాధపడేదాన్ని కాదు, అప్పుడప్పుడు అలా నాకు వచ్చేసేది మెల్లిమెల్లిగా, ఇంకా డేస్ గడిచే కొద్దీ అప్పుడప్పుడు అలా అనిపించేది అనమాట. సో తర్వాత ఏమైంది, ఇంకా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ తర్వాత సమ్మర్ స్టార్ట్ అయ్యింది, స్లోగా నాకు డిప్రెషన్ అనేది కూడా తగ్గుతూ వచ్చింది. సో ఇంకా సమ్మర్లో మేము అటు ఇటు తిరగడం బాగా, ఇంకా బయటకి కార్లో వెళ్ళడము ఇవన్నీ చేసిన తర్వాత నాకు డిప్రెషన్ అనేది బాగా తగ్గింది. సో ఇలా ఉంటుందన్నమాట డిప్రెషన్ అంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే అది నేను మాటల్లో చెప్పలేను, అది నేను అనుభవించాను కాబట్టి అది ఎవ్వరు అనుభవించకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఘోరము, అన్ని రోగాల్లో కంటే ఏది ఘోరమైనది అంటే ఈ డిప్రెషన్ అన్నమాట. మనిషిని ఎలా కుంగదీస్తుందంటే అలా కుంగదీస్తుంది. సో మీరెవ్వరు తెలిసి కానీ ఈ తప్పు మాత్రం చేయొద్దండి, అబార్షన్స్ అయితే అస్సలు చేయొద్దండి. అసలు చాలామంది నేను చూశాను పిల్లలు కనలేక వాళ్ళు ఎన్నెన్నో మొక్కుబడులు, ఎన్నెన్నో దేవుళ్ళకి మొక్కుకుంటూ, ఎన్నెన్నో వ్రతాలు ఇవన్నీ చేస్తున్నారనమాట పిల్లలు పుట్టడానికి. సో మనము అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయిలే ఈ కాలంలో బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులని. సో మనము అమ్మాయి అని చెప్పేసేసి అబార్షన్ చేసుకోవడం చాలా తప్పు అనమాట. మీరు అమ్మాయి అని చెప్పేసేసి ఆ రీజన్తో, సిల్లీ సిల్లీ రీజన్స్తో అంతా అబార్షన్ చేయించుకోవద్దండి. అబార్షన్ చేయించుకొని అమ్మాయి ఉంటుంది కదా, అంటే మీ వైఫో లేకపోతే తల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు, అబార్షన్ చేయించుకున్న వాళ్ళు, వాళ్ళైతే ఖచ్చితంగా అంటే అందరికీ అని నేను చెప్పలేను, కొంతమంది అయితే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో అబార్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవద్దండి. అసలు మనకి పిల్లలు కావాలి, కంపల్సరీ పిల్లలు ఉంటేనే మనకి లైఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఖచ్చితంగా పిల్లల్ని కనండి, మరీ ఎక్కువ కనేయకుండా 1 or 2 మెంబర్స్తో కనుకొని హ్యాపీగా ఉండండి. నాలాగా ఎవ్వరు ఈ డిప్రెషన్ని ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో జనరల్లీ ఎవరైనా కానీ ఇలా మిస్క్యారేజెస్ గురించి, ఈ డిఎన్సీల గురించి బయట చెప్పరు, కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చేస్తున్నానంటే ఇది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చూడొచ్చు. సో అబార్షన్స్ అయితే చేయించొద్దండి. ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.